గుంటూరు జిల్లా కొప్పం పట్టణంలో అంగన్వాడీ కార్యాలయం వద్ద అంగన్వాడీ టీచర్లు నిరసన చేపట్టారు. అంగన్వాడీల కోరికల దినోత్సవం సందర్భంగా వారి డిమాండ్లను నెరవేర్చాలని నిరసన కార్యక్రమం చేపట్టారు. మాకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. మేము ప్రాజెక్ట్ పరిధిలో ఉన్న సిడిపిఓ మేడమ్స్ గారికి మా ఉన్న సమస్యల గురించి ఎప్పుడు వెళ్ళినా మేడం రెస్పాండ్ అవ్వరు. కొత్తగా 20 మంది జాయిన్ అయినారు, 8 నెలలుగా వాళ్ళకి సాలరీస్ లేవు. ఆ విధంగా అడిగితే కంప్యూటర్ ప్రాబ్లము, నెట్ లేదు, ఏదో ఒక కుంటి సాకులు చెప్తున్నారు. అంతేకాకుండా మాకు ఇప్పుడు కొత్తగా ప్రభుత్వ ఉద్యోగులు, మాకు గవర్నమెంట్ నుండి వచ్చే బెనిఫిట్స్ ఏది రావట్లేదు. మాకు కనీస వేతనం ఇస్తా ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించలేదు. అయినా మాకు గవర్నమెంట్ నుండి అందే స్కీమ్స్ ఏది కానీ, ఏ స్కీమ్స్ కానీ, ఇల్లు కానీ, పింఛన్ కానీ, మా హెల్పర్స్ కానీ ఏమీ అందుతూ ఉండలేదు. అందుకనేసి మేము ఈరోజు 10వ తేదీ కోరిక దినోత్సవం ఉంది మాది. అందుకని ఆ రోజు సెకండ్ సాటర్డే అనేసి ఈ రోజు 12వ తేదీ పెట్టుకున్నాము. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలా, అర్హులైన వాళ్ళకందరికీ సూపర్వైజర్ పోస్టింగ్లు ఇవ్వాలి, ప్రమోషన్లు. అట్లే 10th పాస్ అయ్యిండే వాళ్ళకి హెల్పర్ చాలా మంది ఉన్నారు మా కుప్పం ప్రాజెక్టులో, వాళ్ళకందరికీ వర్కర్లుగా ప్రమోషన్లు ఇవ్వాలి. అదేవిధంగా మినీ వర్కర్స్ ఉన్నారు, మినీ వర్కర్స్ ఒక్కరే ఉంటారు. మెయిన్ వాళ్ళంటే హెల్పర్ టీచర్ ఇద్దరు ఉంటారు, మినీ వాళ్ళు ఒక్కరే ఉంటారు, రెండు పనులు వాళ్ళే చేస్తున్నారు. మెయిన్ వాళ్ళతో సమానంగా వాళ్ళకి కూడా సాలరీస్ ఇవ్వాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాము. మాకు అదే కాకుండా ఇక్కడ మా కుప్పం ప్రాజెక్టులో సిడిపిఓ మేడం కానీ, సూపర్వైజర్ మేడం కానీ ఏ విషయంగానే మాకైతే ఫోన్లు ఇచ్చి 3 సంవత్సరాలు అవుతా ఉంది. వర్క్ చేయాలంటే 4 సంవత్సరాలుగా కార్బోన్ ఫోన్ ఇచ్చారు, నెట్ ఉండదు, ఏదో సిమ్ ఇచ్చారు, ఎక్కడ నెట్ వస్తే అక్కడికి వెళ్ళి చేయండి అని చెప్పేసి ఎప్పుడు ఏ వాళ్ళకి ఏ టైం చెప్పినా ఆ టైంకి చేయలేదంటే మెమోలు ఇస్తాము, మెమోలు ఇస్తామనేసి అందరినీ బెదిరిస్తా ఉన్నారు. ఫోన్లు ఇవ్వకుండా మేము వర్క్ ఎట్లా సార్ చేయాలి? ఫోన్స్ ఇచ్చి 4 సంవత్సరాలు అవుతుంది, కార్బోన్ ఫోన్ ఇచ్చారు, దానికి నెట్ లేదు. మా వాళ్ళు ఇప్పుడు కొత్తగా నూతన విద్యా విధానం అనేసి ప్రవేశపెట్టిండారు, మాకు సాలరీసే రాలేదు. 4 సంవత్సరాల టీఏబిల్ రావాలి, 2 నెలల జీతాలు రావాలి. మాకు అందేది ఏది అందదు బెనిఫిట్స్, కానీ మేము చేసే వర్క్ అన్ని చేస్తా ఉన్నాము. అదే కాకుండా రాజకీయ వేధింపులు, మా మేడములు బెదిరించేది రాజకీయ వేధింపులు వేరే, అది చాలినట్టు మా మేడములు బెదిరింపులు. మేము ఉద్యోగం తీసేస్తాము, మెమోలు ఇస్తాము, చేయకుండా మా వర్క్ మేము చేస్తాం సార్, చేస్తాము. లేట్ అవుతుంది తెలియని వాళ్ళని, వాళ్ళు నేర్పిస్తే మేము నేర్చుకుంటాము. తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళు బెదిరిస్తారు, వాళ్ళు భయపడి సూసైడ్స్ అన్ని చేసుకుంటున్నారు సార్ మా ప్రాజెక్ట్ లో. ఈ ఎంఎస్కే లో చాలినట్టు సిడిపిఓ సూపర్వైజర్లు చాలినట్టు ఎంఎస్కే మేడమ్స్ వాలంటీర్స్ అందరు టార్చర్ మాకు ఎక్కువ అయిపోయింది సార్. మా ఇప్పుడు ఒంటరి మహిళ అనేసి మా వాళ్ళు హెల్పర్ చాలా మంది ఉన్నారు, ఆ ఒంటరి మహిళ స్కీమ్ కూడా మా వాళ్ళు అర్హులు కాదు. మాకు వచ్చేది కనీస వేతనం, మేము గవర్నమెంట్ వేతనం తీసుకోవట్లేదు. అలాంటప్పుడు గవర్నమెంట్ స్కీమ్స్ మాకెందుకు వర్తించదు? మాకు ఏ స్కీమ్స్ లేదు, ఇల్లు లేదు, గవర్నమెంట్ గా గుర్తింపు లేదు. అలాంటప్పుడు
18 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఏది రావట్లేదు.